యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము. ఇశ్రాయేలీల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది, నా కోపము నీ మీద తెప్పించు. నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయెను. దేశనివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, జనము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరించును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను ముత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపచేసదను, నీ హేయకృత్యములు నీ మధ్య నుండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచి ఉన్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది. బలాత్కారము పుట్టి దుష్టులను దండించునదాయెను. వారిలోనైనను, వారి గుంపులోనైనను, వారి ఆస్తిలోనైనను, వారికున్న ప్రభావములోనైనను ఏమీయూ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది కనుక కొనువానికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహమంతటికీ చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైరి కనుక తమ ప్రాణము రక్షించుకునుటకు వారిలో ఎవరినూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు కాని వారి సమూహమంతటి మీదికి నా ఉగ్రత వచ్చి ఉన్నది కనుక యుద్ధమునకు పూనుకొనువాడప్పుడునూ ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్నవారు ఖడ్గము చేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మృంగును. వారిలో ఎవరైనను తప్పించుకుని నేడల వారందరును లోయలోని గువ్వలవలే పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు. అందరి చేతులు సత్తుగ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్లవలే తత్తరిల్లును. వారు గూనిపట్ట కట్టుకుందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరూ సిగ్గుపడుదురు. అందరి తలలు బోడి ఎగును, తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కాని బంగారమే కాని వారిని తప్పించజాలదు, అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయెను. కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు. శృంగారమైన ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి కనుక నేను దానిని వారికి రోతగా చేసదను. వారు దాని అపవిత్రపరచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను, దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించదను. వారిని చూడకుండా నా ముఖమును నేను తిప్పుకొందును కనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు. దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నది,
సంఖ్యలు సిద్ధపరచుము, బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును, అన్యజనులలో దుష్టులను నేను రప్పించదను, ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చే ఉన్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు కాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు కాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.